కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా మా వైద్య శాఖ ఉంది, మా ప్రభుత్వ వైద్య శాఖ మమ్మల్ని కాపాడుతుంది అనే ధీమా ఇవ్వడానికి నిజం కూడా అట్లే కాపాడినాం. కరోనా టైంలో నేను కళ్ళారా చూసినాను, ప్రైవేట్ హాస్పిటల్ లక్షల లక్షల ఫీజులు తీసుకునే హాస్పిటల్లు పేషెంట్ కండిషన్ విషమిస్తే గాంధీ దవాఖానకు పంపించే వాళ్ళని కరోనా పేషెంట్. కానీ మన గాంధీ వైద్యులు ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళని కాపాడినారు అక్కడ డాక్టర్ రాజారావు గారు. నిజంగా ఐ అప్రిషియేట్ హిమ్. ఆ అద్భుతమైన సేవలు అందించి చివరి నిమిషాలుగా స్వస్థడో భత్రడో స్థితిలో వచ్చిన పేషెంట్ను కూడా బతికిచ్చింది మన గాంధీ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి నర్సులు, ఆ సిబ్బంది, ఆ డాక్టర్లు, వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ద కైండ్ ఆఫ్ సర్వీస్ యూ హెవ్ డెలివర్డ్ దట్ హాజ్ ఇంప్రూవ్డ్ ది స్టేటస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఆ విధంగా గొప్ప పని చేసినటువంటి జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క సందర్భంలో ఒళ్ళు జలదరిచ్చేటువంటి మంచి పనులు చేసినారు. అదేవిధంగా ప్రివెన్షన్ గురించి తీసుకోవాల్సిన చర్యలు, క్వారంటైన్ చేయాల్సిన సందర్భాల్లో ఏం చేయాలన్న చర్యలు, ఆ రకమైన కొత్త కొత్త వైద్య విధానం పుంతలు దొక్కుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం కూడా దాన్నంతా కూడా అర్థం చేసుకొని మనకున్న గ్రామాలు, మండలాలు, జిల్లాలు, తాలూకాలు కండిషన్స్ కూడా మనం స్టడీ చేసి అక్కడుండే విండ్ వెలాసిటీసు, అక్కడ వచ్చే జబ్బులు ప్రత్యేకతలు గుర్తించి ఐడెంటిఫై చేసి ఇంకా ముందుకు పోయే విధంగా ప్లానింగ్ ఉండాలి. పిఆర్ బాగా పెరగాలి వైద్య శాఖకు.